మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నేడు ఒలింపిక్ డే రన్ ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్ణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది వరకు క్రీడాకారులు క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన క్రీడా అధికారి నాగరాజు పాల్గొని క్రీడాకారులతో పరిగెత్తి ఉత్సాహపరిచారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఒలింపిక్ డే రన్ ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్ణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన క్రీడా అధికారి నాగరాజు పాల్గొని క్రీడాకారులతో పరిగెత్తి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది క్రీడాకారులు ఒలింపిక్ రన్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలన్నారు. 130 కోట్ల పైచిలకు జనాభా ఉన్న భారతదేశంలో పతకాలు సాధించడంలో వెనుకబడ్డ 7 ఈవెంట్స్ అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్ లో మాత్రమే పథకాలు రావడం కొద్దిగా బాధ అయినా, ఇక ముందు మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లి ఎక్కువ పథకాలు సాధించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో చేగుంట క్రీడలకు పెట్టింది పేరని, ఇక్కడ నుంచి అత్యధిక క్రీడాకారులు ఫెన్సింగ్, రగ్బీ, యోగా వంటి క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎక్కువ పథకాలు సాధించారని, వచ్చే ఒలింపిక్స్ లో మన మెదక్ జిల్లా నుంచి క్రీడాకారులు పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారని గణేష్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ పీఈటీ వనిత, జిల్లా పరిషత్ హై స్కూల్ శంకర్ సింగ్, వెంకటేష్, కృష్ణవేణి, పీఈటీ బాలరాజ్, మోడల్ స్కూల్ సుధిష్ణ, పూర్ణయ్య, గీతా స్కూల్ నవీన్, గోవింద్, శ్రీకాంత్, ప్రజ్వేల్ కుమార్, తరుణ్, సువర్ణ తదితరులు విద్యార్థులు, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఉత్సాహంగా ఒలింపిక్ టార్చ్ పట్టుకొని చేగుంట వీధులకుండా రన్ చేయడం చాలా ఉత్సాహంగా ఆనందంగా ముఖ్యంగా క్రీడలను మన భారతదేశంలో క్రీడలు 100 కోట్ల పైగా పైచిలు జనాభా ఉన్న మన భారతదేశంలో క్రీడా మెడల్స్ వచ్చేసరికి 9 ఉన్నాయి. అట్లా కాకుండా ఈసారి మొట్టమొదటిసారిగా 7 గేమ్స్లో మెడల్స్ రావడం జరిగింది. హాకీ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, అలాగే అథ్లెటిక్స్ కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, రెజ్లింగ్ కావచ్చు, ఈ రకంగా మనకు మెడల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిసారి అథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా 87 మీటర్లు జావలిన్ విసిరి మన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మన టోక్యో ఒలింపిక్స్ క్రీడ అనేది 1876లో మొదలైంది. అప్పటి నుంచి 393 వరకు తీసుకురావడం వరకు జరిగింది. ఒలింపిక్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఫ్రాన్స్కు చెందిన డీకు పట్ అనే వ్యక్తి జమీందారు, ఆయన 1896లో ఈ ఆధునిక ఒలింపిక్స్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నిరంతరం ఆయన జరుగుతుంది. మధ్యలో ఒకసారి 1916లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఆగిపోయింది. తర్వాత 2వ ప్రపంచ యుద్ధం 40లో 44లో ఆగిపోయింది. ఇది అప్పటి నుంచి కూడా నిరంతరం జరుగుతుంది. ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రాంగర్, ఫాస్టర్, హయ్యర్ అనేది ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు విద్యావంతులు కావాలని, దృఢంగా ఉండాలని ఆయన కోరిక. ఎవ్రీబడి, వి ఆర్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ డే. సో ఐ యామ్ హోల్డింగ్ ఒలింపిక్ టార్చ్. ఐ యామ్ రియలీ ప్రౌడ్ టు హోల్డ్ ఇట్. సో వి ఆర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్. వి ఆర్ రిప్రజెంటింగ్ దిస్ ర్యాలీ టుడే. అండ్ సో ఫిజికల్లీ ఇఫ్ వి ఆర్ ఫిట్, మెంటల్లీ ఆల్సో విల్ బి ఫిట్. సో ఎవ్రీబడి షుడ్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్, నాట్ ఓన్లీ స్టడీస్, ఈవెన్ స్పోర్ట్స్ షుడ్ బి గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ ఆల్ ది స్కూల్స్. Physically, mentally, they really become fit, and they all should represent our country in different Olympics, in different games. Long live sports! Thank you.